ప్రాచ్యప కుమారుడు భాస్కరానికి అర్భగపు తండ్రి పరంధాయం రాయినది. అయ్యో అయ్యో, అదేం రాతండి. నేను కొన్న కవరు, నేను కన్న కొడుకు, నా ఇష్టం వచ్చేట్టు రాసుకుంటాను. నువ్వెవరు? అమ్మా, నువ్వెవరు రాయడానికి? రే కుంక, చిత్తం ఇంక అలవాటు అయిపోయింది మాత్రం. నువ్వు టింగు రంగంలా పెళ్ళంచే సినిమా కథలు చెప్పించుకుంటూ నీ దినవారాలు గడుపుకుంటున్నావు. నీ అంట్ల వేధవ తమ్ముడు పెళ్లి చేసుకోనుగాక చేసుకోనని మొండికెత్తాడు. నువ్వు వెంటనే వాడికి ఉత్తరం రాసి వాడిని పెళ్లి గొప్పించు. ఇట్లు బుద్ధి లేక మిమ్మల్ని కన్నా సుంఠ పరంధావయ్య. ఆహా, ఈ చివరి వాక్యం మాత్రం అద్భుతంగా ఉంది మహాప్రభు. ఏమిటి ఉత్తరం రాయమన్నదా? కాదు కాదు, సుంఠ పరంధావయ్య అన్నది. ఉన్నదున్నట్టుగా తనని తాను దూషించుకోవటం మహర్షుల మాత్రమే అయ్యే పని మహాప్రభు. హలో బావా, చేతి కట్టేవాడు బావా. సిక్కు లేకపోతే సరి, కన్నతండ్రి మాటను కాదంటావా? ఏళ్ళొచ్చే ఎందుకు? పెళ్లి చూపులు ఏర్పాటు చేసి రమ్మని రాస్తే రానని ఠలాయిస్తావా పింజారి వధవా? నేను అసలు పెళ్లి చూపులు ఏమైనా చూశాను రా? మా నాన్న చూసి పలానా పిల్లలు కట్టుకోమంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే నీ నవరంధ్రాల్లోనూ మైలం కోడతారు కుక్క. ఊరుకోండి, మీ కొడుకు చేసిన నిర్వాహానికి మా తమ్ముడు తిడతారే. అయ్యా, మహాప్రభువుల వారి వ్యాకరణం తమకు తెలియదేముంది చెప్పండి. వారికి తృతీయ తత్పురుషం లేదు. నేను నువ్వు అనేవే తప్ప అతను ఆమె అనేవే లేవు వారికి. ఇప్పుడు వారిని కరిచిన కుక్కకి పిచ్చెక్కి చచ్చిందనుకోండి, నన్ను కరిచి నువ్వు తెచ్చావంటారా? చాలే ఊరుకో, నన్ను కుక్క కరిచిన విషయం దేశమంతా చెప్పాలా? వ్యర్థవర్థాష్ కుక్క. ఇహ వారికి వచ్చిన కోపం అర్థమైంది లేవయ్యా. బావా, మన సంటి నువ్వు ఏర్పాటు చేసిన పెళ్లి చూపులకి రానని రాశాడు. ఇప్పుడు నేను విశాఖపట్నం వెళ్ళి వాడిని కోప్పడైనా సరే తీసుకురావాలి, అంతే కదా? ఇటు నుంచి వెళ్ళి చెవులట్టుకు రాకుండా వాటమని అమ్మగారు రమ్మన్నారని ఒక్క మాట చెప్పండి సూర్యం బాబు, వెంటనే బయలుదేరతారు చిరబాబు గారు. నీ ఉచి సలహాలు వినడం వల్లే మా కొంప బూజు పట్ల ఆవకాయ జాడీలా ఇంత అందంగా తయారైంది. నువ్వు నవ్వు, నువ్వు మాట్లాడే. నువ్వు ఆ ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు బాబా? ఈ ఇంట్లో చెవులకేగా పని. వెంటనే వెళ్ళు. ఆ వెధవ రానంటే మా బావగారి ఇంట్లో వెండి బింది ఎత్తుకుపోయాడని ఆవులని కేసు పెట్టు. పోలీసులే అనదండాలు వేసి తీసుకొస్తారు వేధవని. ఇక వాడు వచ్చి పెళ్లి కొప్పుకుంటే మా భీముని తిరుపతి పంపించి గుండుకీకిస్తారని వెంకటకు మొక్కున్నాను. మహాప్రభో, నా మీద తమరు మొక్కుకోవడం ఏడు మహాప్రభో. ఇంత దయ భరించలేను. ఈ దాసాను దాసుడికి బొత్తు శిక్ష ప్రసాదించండి మహాప్రభు. ఆ కత్తి పట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి నూనెలో వేసి టపా టపా బాతు ఉంటే అవి చిటపడలాడుతూ ఉడికి కాళ్ళకి బుద్ధి చెప్తారన్నమాట. మావయ్య, మన పెళ్ళాలు. నీ పెళ్ళావు నా పెళ్ళావు అను భాస్కరం, మన పెళ్ళాలు అనుకు, వినడానికి ఏం బాగాలేదు. అప్పుడు రామారావు వచ్చి నువ్వుండదునా అమ్మా, అలా వేగిన వాటి మీద ఉప్పు కారం జల్లి దాచుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో. ఉండవమ్మా. అత్తయ్య, ఇప్పుడే కథ బాగుంటుంది. రామారావు వానిసిని చూస్తాడన్నమాట. వచ్చారా, మధ్యలో మాట్లాడించకండి, కథ చెప్తున్నాను. ఆ కలకత్తా బాబా వండడం గురించి చెప్తున్నాను మాయా. నా టూరింగ్ తాకీసా, మా అమ్మే దొరికిందా నీకు వేధించుకు తింటానికి? కదిలే మిలిటరీ భోజన హోటల్ మా అక్కయ్య దొరికిందా వేయించుకు తినడానికి? అబ్బా ఉండండి, ఏదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. సింగినాదం జీలకర్ర. ఆ బాబు మీద జీలకర్ర కూడా వేస్తే చాలా బాగుంటుందమ్మా. డిడిటి వేస్తే ఇంకా బాగుంటుంది. ఉండండి, సరే మళ్ళీ పాడు దగ్గర నుంచి మొదలు పెడతానే. కసిగా ఉంది, కసి కసిగా ఉంది, కలవక కలవక కలిసినందుకు కష్టమంటోంది. కసిగా ఉంది, కసిగా ఉంది, కసిగా ఉంది. అవండి, ఒక్కొక్కడ గొంతు కోసి సింహద్వారానికి వేళ్ళ తీస్తాను. రే భాస్కరం, నీ పెళ్ళం పాడకుండా ఉండలేకపోతే దాని నీ గదికి తీసుకెళ్లి దాని పాటికి తాళం వేస్తుతావు, నేను బయట తాళం వేసుకుతాను. అంతేగాని ఈ చెవులకు మాత్రం కసిగసిగా ఉంది, తెక్క తెక్కగా ఉంది అన్న పాటలు వినిపించాయో, నేనేమో హత్య చేసి ఆ నేరాన్ని మీ మొగుడు పెళ్ళాలిద్దరి మీదకి తోస్తాను. రే సూర్యం, నువ్వు విను. నీ పెళ్ళ మధ్యాహ్నం ఏదో కొత్త రకం పిండి వంట చేసి పోరి పోరి మరీ తినిపించింది. ఇప్పటికి మూడు వాంతులు, ఆరు విరోచనాలు అయ్యాయి, కలరా వచ్చిందేమో అని అనుమానంగా ఉంది. అందుక ఇందాక నుంచి దొడ్లో చెంబట్టుకు తిరుగుతున్నావు? నువ్వు నోరు మూసుకుచావు. మన పని మనిషి ఆ వంట తిని వెర్రిగా అవుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకోవచ్చ? ఇక నుంచి నీ పెళ్ళ కొత్త రకం పిండి వంట మొదలెట్టిందో. పోనీ ఈయన దగ్గర పని మానేసి పోదామంటే ఈయన దగ్గర పనిచేసిన వాళ్ళకి ప్రపంచంలో ఎవరు ఉద్యోగం ఇవ్వరు, అది నా బాధ. సరే నన్ను తీసేస్తే నాలాగా అణిగి మణిగి పడుంటే మనిషి వారికి దొరకడు, అది ఆయన బాధ. చచ్చిపోతున్నానంటే నమ్మండి. అరే ఎవరి మీద కోపం వచ్చినా నాకు గుండు గీకిస్తామంటాడు, అర్థమైన మొక్కులు నా మీద మొక్కుకుంటాడు. మొన్నటికి మొన్న ఏదో పాత వాకి జమ పెడితే అనవరం కొండ తెలుసుగా బాబు ఎంత ఎత్తో, దాని మీదుగా 6 సార్లు ఎక్కించి 60 పొర్లు దండాలు పెట్టిస్తాను మొక్కుకున్నాడు.